దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము ఆది కాండము నాలుగవ అధ్యాయము 6వ వచనం చదువు. కయ్యును తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు ఫలములో ఉన్నప్పుడు కయ్యును తన తమ్ముడైన హేబెలు మీద పడి అతని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అని కయ్యును అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. చాలామంది దేవుని యొక్క శక్తిని కానీ దేవుని యొక్క ఉన్నటువంటి బలాన్ని కానీ దేవునికి ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ చాలా తక్కువగా అంచనిస్తూ ఉంటారు. ఈ దినాల్లో కూడా దేవుని వాక్యం చదువుతూ దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుని ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం, ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సమస్తమును ఎరిగిన వాడు, ఆయన మార్పు లేడని దేవుడని మనం గమనించాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కయ్యును తీసుకుని అర్పణ కయ్యును హేబెలు అర్పణ తీసుకొచ్చాడు, కయ్యును అర్పణ తీసుకొచ్చాడు, హేబెలు శ్రేష్టమైన తీసుకుని వచ్చాడు, కయ్యును తన కొంత తీసుకుని వచ్చాడు, హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యును అర్పణ దేవుడు అంగీకరించలేదు. అప్పుడు దేవుడు కయ్యును అర్పణ అంగీకరించలేదని ఉద్దేశంతో ముఖము చిన్నపుచ్చుకొని తన తమ్ముని మీద అతను అసూయ ద్వేషం పెంచుకుని తమ్ముని పొలం తీసుకుని వెళ్ళి అతని మీద పడి చంపేశాడు. చంపేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, హేవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యును అడగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా నేను. ప్రతి వారికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడని, ఎవ్రీబడి విల్ బి గివెన్ ఎ ఛాన్స్. దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆ అవకాశంలో మనము దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ప్రయత్నించాలి. ప్రపంచంలో ఏది సంపాదించుకునేనను మనం నరకము నుండి తప్పించుకోలేము. ప్రపంచంలో ఎంత ఆధిక్యతమునను నరకము నుండి తప్పించుకోలేము. అది లూకాసు వార్తలో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ధనవంతుడు లాజరు ధనవంతుడి విషయంలో. నేను ఆలోచించండి, కయ్యూనుకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు కయ్యూను చేసినటువంటి తప్పు దేవునికి తెలుసు. ఆయనను దేవుడు కయ్యూనుని క్షమించాలనే ఉద్దేశంతోనూ, సరిచేయాలనే ఉద్దేశంతోనూ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. దావీదు మహారాజు తప్పు చేసినప్పుడు ఆయన కరప్ట్ చేయడానికి దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. ఫిర్యాదు చూడండి, దేవుడే సొలొమోనుతో కూడా మాట్లాడాడు. దేవుడు అహియా ప్రవక్త ద్వారా యెరోబాముకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించాడు. ఫిర్యాదు ఆలోచించండి, ఇక్కడ కయ్యూనుకు ఒక అవకాశం ఇచ్చాడు. కయ్యూను అవకాశాన్ని జార విడుచుకున్నాడు. చూడండి, నేను దేవుని మీదే వాదులాడుతున్నాడు, దేవునికే ఎదురు తిరుగుతున్నాడు. ఈ దినాల్లో చాలామంది కూడా దేవుడు మన అతిక్రమంలో మనకు గుర్తు చేసినప్పుడు మనం ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని కృపాసనం చెంత చేరాలి. అవ్వా ఆదాము కనుక దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని ప్రభువా మమ్మల్ని క్షమించండి అని అంటే దిగంబరత్వని కోపను పోగొట్టుకుని దేవుని మహిమను మరలా పొందిండే వాళ్ళు ఏమో. కయ్యూను తన తమ్ముడిని చంపినప్పుడు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏమిటి నీ తమ్ముడు ఎక్కడ కయ్యూను అని అడిగితే కయ్యూను చెప్పినటువంటి సమాధానం, నేను నా తమ్ముడికి కావలివాడని అంటున్నాడు. దేవుణ్ణి కే ఎదురు తిరిగి మాట్లాడి దేవునితో వాదులాడుతున్నాడు. అందుకని కయ్యూను అతనికి అవకాశం ఇచ్చినను అతడు అవకాశాన్ని ఉపయోగించుకోలేక దేశదిమ్మరి అయిపోయినట్లుగా చూస్తున్నాడు. ప్రేర ఆలోచించండి, ఒకవేళ విశ్వాసి వయ్యుండి నువ్వు పొరపాటు చేస్తే, ఒకవేళ నువ్వు కనుక దేవుని సన్నిధిలో నుంచి పడిపోయి ఉంటే దేవుడు ఒక్కసారి ఈ దినమున నిన్ను గుండెలో చేసి అడుగుతున్నాడు, నువ్వు చేసిందేంటి, నువ్వే చేసిందేంటి తప్ప కాదా అడుగుతున్నాడు దేవుడు. ఎందుకనగా ఆయన సర్వజ్ఞుడు, సమస్తము తెలిసిన దేవుడు, సర్వశక్తివంతుడు, సమస్తాన్ని ఆయన శక్తివంతుడు కనుక ఆయన ఒక్కసారి బలవంతుడైన దేవుడు నీ సన్నిధిలో నీ ఎదురుగా నిలబడి నేను అడుగుతున్నాడు, నువ్వు చేసిందేమిటి అని. ఒప్పుకుని విడిచిపెట్టు. ఎందుకనగా అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడని. మన పాపములను మనం ఒప్పుకునే ఎలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుంచి ప్రభువు మనల్ని విడిపిస్తానికి శక్తిమంతుడు. ప్రేర ఆలోచించండి, కయ్యూనుకి ఇవ్వబడిన ఛాన్స్ ఒకవేళ ఈ కూడా ఇవ్వబడిందేమో, ఒకవేళ ఇదే చివరి దినమేమో, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవుడు నిన్నే అడుగుతున్నాడు, నువ్వు చేసినదేమిటి, నువ్వు చేసిందేమిటి, నీ తమ్ముడు ఎక్కడ, నువ్వు చేసిన పనేమిటి, ఇది మంచిదా, సత్క్రియలు చేసినట్టుంటే నీవు మంచివాడు అయ్యి ఉండడు కదా, పాపము పంచుడను అది నిన్ను పంచుడను అది నీ ఎడ దానికి నీ ఎడ దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రేర, ఒక్క ఛాన్స్ దేవుడు ఇచ్చాడు ఈ దినమన, ఒక్క ఛాన్స్ దేవుడు నీకు ఇచ్చాడు. అది ఇచ్చినటువంటి ఛాన్స్ను ఉపయోగించుకుని విడిచిపెట్టి దేవుని కృపను పొందుకోవటాన్ని ప్రయత్నించాం. ఎందుకనగా దక్షింప నేరకుంటక యుహోవాస్తం కురుచగలేదు, విననల్లకుంటక అని చెవుడు మందం కాలేవని దేవుని వాక్యం నీతో మాట. రండి మన వివాదములను తీర్చుకుందాము, అవి రక్తం వలె ఎర్రనివై నేను, కెంపు వలె ఎర్రనివై నేను, నేను తెల్లగా చేస్తానని దేవుడు మాట్లాడతాడు. మీరు సమ్మతించి నా మాట విని ఇలా భూమి యొక్క మంచి పదార్థాన్ని పూజింప చేస్తాను. యశాగ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. ఒక్క ఛాన్స్ దేవుడు నీకు ఇస్తున్నాడు, ఆ ఛాన్స్ను ఉపయోగించుకుని దేవుని సన్నిధిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కృప పొందుకోరమని దేవుని పక్షంగా వేడుకొంటున్నాను. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.